చేస్తారు గుడిని. హనుమాన్ అయితే పర్మిషన్ తో పనేం లేదు, పెరిగిన తర్వాత జరిగేది అదే. పర్మిషన్ ఏంటి మొహం ఏమన్నా అది కాదు, ఆడి పేరేంటి బాపరగాడు లేకపోతే గజనీగాడు లే అక్బర్ గాడు లేకపోతే ఆడి పేరేంటిది మహమ్మద్ గోరి ఔరంగజేబు. ఈ గూట్లే వాళ్ళంతా పర్మిషన్ తీసుకుని కూడగొచ్చారా ఏంటి అదైనా. కాబట్టి ఈ పాషండ మతాలు రెండు కూడా ప్రపంచ వినాశనానికి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ప్రపంచంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినాయి, ఎవరి పుణ్యం? వీళ్ళిద్దరు పుణ్యమే. మీకు చిన్న జోక్ చెప్తాను, మాది మంచి మతం మాది మంచి మతం అంటారు కదా, ఏది మంచి మతం అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రశాంతత ఉందో, ఎక్కడైతే ఎక్కువ ఆనందం ఉందో, ఎక్కడైతే హెల్దీ లివింగ్ ఉందో అది మంచి మతం. ఒకసారి చెక్ చేద్దాం, ప్రపంచంలో జంతు హత్యలు బాగా పట్టుకోయా, ఎందుకు ఎట్లా చెప్తాను? వాళ్ళు ఏమో కామెంట్ పెడతారు, స్వామి ఎవరతను కెమెరా మంచి పట్టుకోమని చెప్పండి అంటారు. నేను అంటాను టిప్పు టిప్పుకు ఒకడు వస్తాడు ఏం చేయాలి అంటాను. నేను రోబోట్ ఒక దాన్ని పెట్టుకోవాలి, ఇట్టి ఇట్టి తిప్పుతాడు ప్లీజ్. ఇవన్న పిల్లగాడేవాను 28 ఏళ్ళు వచ్చినాయా 30+ దాని 30+ మరి ఇంకేంటి గమండు లేదా 3+ లాగా. సో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో ఎక్కువ ఎక్కువ పశువధశాలలు ఉండే దేశాలు ఏవి? అరబ్ కంట్రీస్. వీళ్ళు కూడా అమెరికాలో గంటకి 600,000 జంతువులు నరుకుతారు, 60,000 నరుకుతారు గంటకి. రోజుకి ఎన్నో లెక్కేసుకోండి, సంవత్సరానికి ఎన్నో లెక్కేసుకోండి. జంతు హింస బాగా జరిగే దేశాలు ఈ రెండు, క్రైస్తవ ముస్లిం దేశాలు. ఎందుకని అక్కడ పశువధశాలలు ఉంటాయి. కజే మన దేశంలో బ్రిటిషర్స్ వచ్చే వరకు పశువధశాల అంటే తెలియదు, ఏ జంతువు అయినా సహజంగా చచ్చిపోవడమే. పశువులను చంపడానికి ఒక ప్లేసు, దాన్ని కట్ చేసి ఆ మాంసం ఎక్స్పోర్ట్ చేసి దరిద్రం మనకు లేదు, ఈ రాక్షస జాతి వల్లనే వచ్చింది మన దేశానికి. నెంబర్ వన్ విడాకుల్లో తోపు సెవరు వాళ్ళే, క్రైమ్లో తోపు సెవరు వాళ్ళే, పెంకుతీత జోదంలో తోపు సెవరు వాళ్ళే, తర్వాత అనాథాశ్రమాల్లో తోపు సెవరు వాళ్ళే, ఓల్డేజ్ హోమ్స్లో తోపు సెవరు వాళ్ళే, ఇంకా విభచారంలో తోపు సెవరు వాళ్ళే, ఏంటది వైన్ వాళ్ళే. సో కాబట్టి ఈ పుస్తకానికి డివైన్కి సంబంధం లేదు, ఈ పుస్తకానికి వైన్కి సంబంధం ఉంది. ఉదాహరణకు తాగుబోతున్నాడు ఒక ఇండియన్, తాగుబోతు దగ్గరికి ఒక బాటిల్ పట్టుకొచ్చి ఇది గోమొత్తం అని దావండి ఇంకో ఎవడు దాడు, అదే వాడికి అన్నా ఫారిన్ బ్రాండ్ అన్నాం అనుకో, ఇంకా గూపు వచ్చింది ఇక్కడేదో వాటర్ వేసుకుని మ్యాటర్ అయినదో ఏదో అవుతుంటాడు కదా, ఇక్కడ వాడికి గూపు వచ్చింది ఫారిన్ బ్రాండ్ అంటే. నాకు మొన్న ఎవరు నరేంద్ర గారు ఎవరో చెప్పారు ఎయిర్పోర్ట్లో అమ్ముతారంట బాటిల్ 10 లక్షలు అంట, ఇది మందు. ఎన్ని జీవితాలు బాగుపడతాయి, ఎన్ని జీవితాలు బాగుపడతాయి. ఆ దరిద్రులు వచ్చి కొనుక్కుని వెళ్తారంట ఫారిన్ బ్రాండ్. కాబట్టి తాగుబోతుల్లో వీళ్ళే తోపు. కాబట్టి వీళ్ళ దేశాల్లో హింసకి ప్రయారిటీ ఉంది, క్రైమ్కి ప్రయారిటీ ఉంది, ప్రయారిటీ ఉంది, ఏ కుటుంబ వ్యవస్థకి నో ప్రయారిటీ. కాబట్టి ప్రపంచానికి ఇది ప్రమాదమేగా, ప్రమాదమేగా. సో ఇంకొక ఫోన్ చేద్దాం, మన ఎవరైతే తిట్టారో ఆయనకే చేసి మెసేజ్ పెట్టాడు, సారీ గురూజీ గారు, గురుగారు ఐ వాజ్ ఇన్ బిగ్ బిజీ. ఓకే మంచి పిల్లడు కదా, అలా పద్ధతిగా చక్కగా మాట్లాడుకోవచ్చు. నీది ఏ మతం అయితే ఏమిటి, నా బొంద మతంతో పనే ఉంది. అయ్యో అయ్యో ఓకే మనం ఏం చేయలేం. సో ఎనీహో కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఈ బుక్ కట్టుకుని ఏదైనా డిస్కషన్ వస్తే మీరు రిప్లై ఇవ్వండి, ఏమని ఇది సొసైటీకి ఏం నేర్పించింది, ఎన్నో జాతులు అంతరించిపోయినాయి వీళ్ళ దెబ్బకి. నిజంగా వీళ్ళు దేవుడు అందరినీ చక్కగా చూసేవాడైతే ఏషియన్ నమ్ముకొని నీకు మంజూరు అది ఇది అంటారు కదా. మరి 350 సంవత్సరాలు అయింది వీళ్ళ దేవుడిని నమ్ముకుని, సౌత్ ఆఫ్రికా ఏమైంది, అచ్చతెల్లో చెప్తే సంకటం అయిపోయింది.
లేను బాగుపడ్డానా? కాబట్టి ప్రపంచం అంతా సుఖంగా ఉండాలంటే సర్వే జన ఈ కాన్సెప్ట్ ఎక్కడుంది? ప్రపంచమునకే నీతి నేర్పగల పంచమ వేదం నాదనవోయ్, ఆ మహాభారతం నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. అదేనా? కాబట్టి మనం మన గురించి తెలుసుకోవాలి, తెలియాలంటే వినాలి, చదవాలి. మన దేశం పేరేంటి? భారతదేశం. భారతదేశం భరతుడు అనేటువంటి గొప్ప రాజు 36,000 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని అంతా పరిపాలిస్తే దీనికి ఇంతకుముందు పేరు ఇలావృత వర్షం. ఇలావృత వర్షం ఆయన పరిపాలన చేయగా చేయగా ఇది భరత వర్షం అయింది. అందుకే సంకల్పం చెప్పినప్పుడు ఏం చెప్తారు? భరత వర్షే భరత గండే మేరో దక్షిణ దిగ్భాగే, ఇలా చదువుతారు. భరత వర్షము అంటే మొత్తం ప్రపంచం. తర్వాత అందులో భాగం భరతఖండం మంద అదుతున్నారు. మరి ఈ ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా మన ఆనవాళ్ళు ఉంటాయి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మన ఆనవాళ్ళు ఎక్కడన్నా ఉంటాయి. కానీ వీళ్ళు పాట పాడుతుంటారు సార్, వస్తారు వస్తాను, ఎక్కడ రావట్లేదు 8 సంవత్సరాలు. నిన్న మా ఆవిడకి ఫోన్ చేశారు, వస్తాడు వస్తాడు, నేను ఫోన్ చేస్తాను నీకు చల్లనే మరి అన్నారు. 2వ రాకెట్లో వస్తాడంటే ఫోన్ చేసేస్తాడట. ఆడే వాడెవడో పాస్టర్ సౌత్ ఆఫ్రికాలో డైరెక్ట్ ఏసుకే ఫోన్ చేశారు. ఏ సెల్ నెంబర్ చెప్తే మనం కూడా చేయొచ్చు, వేసుకుని ఫోన్ అంట. అంటే అలా అలా వేసుకున్నాడు అక్కడ జనాన్ని. ఒక అతను ఉంటాడండి పొట్టి, అతను పేరు నాకు తెలియదు, అబ్బబ్బా అసలు వచ్చాను బ్రహ్మాండం పడిగిరాడు అతను. అతను అంటాడు చెప్పండి, వీడియో కాల్ చేయండి, ఏమిటి ఏంటి సమస్య, అన్నమ్మ గారు చెవి వినపట్లేదా, చెప్పమ్మా చెప్పు, నీ 2 చేతులు ఆవిడ చెవుడి మీద అబ్బర్కదబ్బర అచ్చా ఏదో చెప్తాడు, ఇప్పుడు వినపడుతుంది, వినపడుతుంది ప్రభు నామంలో అంటాడు. ఇంకోటినాడు టచ్ అంటాడు, అంతే. అసలు ఈ టచ్లకేను అబ్బరకదబ్బరాలకేను చెవులును కాళ్ళు అన్నీ పనిచేస్తే ప్రపంచంలో పెద్ద పెద్ద హాస్పిటల్లో టెక్నాలజీలో తోప్స్ ఎవరు? క్రైస్తవులేగా. ప్రపంచంలో పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిందంతా క్రైస్తవులేగా. ఎదవది ఇది అట్టుకుని నెత్తి మీద ఎత్తే పోయేది కదండి. మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తేనే ఈసారి అసలు దీంతో కూడా పనిలేదు, ఇది ఎట్టుకోండి. నడిపించిన నామా నడిసాను మన దేవ యేసు యంత్రము. పొద్దున్న వీడియో వచ్చిందండి, చూసాం. ఒక పల్లెటూరు వెళ్ళి నేను దేవుడు దండం పెడదామని తూర్పుగోదావరి జిల్లాలో నేను పెద్ద ఇంతకుముందు వీడియో కూడా తీసాం. ఒక ఇంటి ముందు ఉంది ఇదే పెద్దది, ఇంకా పెద్దది యేసు యంత్రం. పొద్దున్న ఎవరో వీడియో పెట్టారు శ్రీ యేసు నమ్ముకో. ఏంటి శ్రీ అంటే మళ్ళా శ్రీ ఉందా మీ మొఖాలకి? మీ మొఖాలకి శ్రీ ఉందా? సేయింగ్ కాపీ డూయింగ్ కాపీ, మననే కాపీ చేస్తున్నారు చూడండి. మీరు కాపీ కదా, యంత్రాలు లేవు కదా మీ మొహాలకి. యంత్రం ఉందా? ఏసు మాల ఉందా? కొబ్బరికాయ లేదు? అగరబత్తి ఉందా? గుడికొట్టుకోవడం ఉందా? దోస్తంభం ఉందా? తీర్థం ఉందా? మాత్రం దానికి అందులోకి వెళ్ళడం ఎందుకురా, ఇక్కడే రావచ్చు కదా ప్రశాంతంగాను. కాబట్టి మీరు ఎవరన్నా క్రైస్తవులు, మీరు ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఏ క్రిస్టియన్, డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ఏ క్రిస్టియన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక ఎవరో మెసేజ్ పెట్టాడు కువైట్ నుంచి, గురుగారు మా ఫ్రెండు నిన్న నన్ను కువైట్లో చర్చికి రమ్మన్నాడు గొర్రె, నేను వెళ్ళలేదు, నేను రానని చెప్పాను. మీ వీడియోలు చూడటం వలన నాకు కళ్ళు తెచ్చుకుని నేను అలా చెప్పాను, లేకపోతే సర్వమంగళం అయిపోయి ఉండేవాడిని అన్నాడు. ఆడి పేరు ఏంటని అడిగా. అడిగితే ఏం పేరు తెలుసా? సుదర్శన్. సుదర్శన్ హిందూ నేమ్. పేరు చూడు, పర్ఫెక్ట్ పేరు చూడు. నానా ఇంగ్లీష్ వస్తుందా? ఎవరికి వస్తుందా? చదువు. ఆడేం రాశాడు పిల్లడు? పేరు పవన్ ఏదో. చదువు, అది పైకి చదువు, పైకి చదువు. నమస్కారం గురువు గారు, నాకు ఒక గొర్రెహ మిత్రుడు ఉన్నాడు. ఆయన దీవే? నిన్న రాత్రి అందరూ దేవుళ్ళు ఒకటే, ఒక్కసారి చర్చికి రమ్మన్నాడు. నేను బైబిల్ బాగా భగవద్గీత ఒకటి కాదు రాను అని చెప్పా.
ఒకవేళ మీ వీడియోస్ లేకపోయి ఉంటే నేను ఆ గొర్రెల్లో ఒకడిగా మారిపోయేవాడిను. సంతాన హిందూ చైతన్యానికి ధన్యవాదాలు. సనాతన సనాతన. ఓకే ఓకే ఓకే.